ఇప్పుడు దేశం మొత్తం కూడా ఒకటే మాట వాహ్ చంద్రబాబు ఎందుకనంటే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు పీట వేయటమే దీనికి ప్రధాన కారణం గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి కేసుల కోసం కాళ్ళ మీద పడి ఏ నిధులు అడగకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే చంద్రబాబు గారు గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కేంద్రంతో మాట్లాడటం జరిగింది దాని ఫలితమే ఈరోజు ఎవరు ఊహించని స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది చెప్పారు ఇది చూస్తుంటే కేంద్ర బడ్జెట్ లాగా లేదు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లాగా ఉందని చెప్పి ఎగతాళి కూడా చేశారు సరే ఇతర రాష్ట్రాలు కొంత అసూయ పడితే పడి ఉండొచ్చు బట్ అది చంద్రబాబు గారి సమర్థత చంద్రబాబు గారి చాణిక్యత రాష్ట్రం పట్ల ఆయనకున్నటువంటి అనుభవం కానివ్వండి రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్నటువంటి ఆశాభావం కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు పెద్దపీట వేయటానికి ప్రధాన కారణమయ్యాయి అటు రైల్వేలు తీసుకోండి లేదా ఇటు పోలవరం ప్రాజెక్టు తీసుకోండి అమరావతి నిర్మాణం తీసుకోండి వెనుకబడిన ప్రాంతాలకు నిధులు తీసుకోండి అలాగే ఏది తీసుకున్నా అన్నిట్లోనూ ఆంధ్రప్రదేశ్కు పెద్దపీట వేశారు ఇతర రాష్ట్రాలు సైతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను చూసి అసూయ పడుతున్నాయి అంటే అది చంద్రబాబు గారి చాణక్యత మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎక్కువ ఎంపీలు ఉన్నాయి అప్పుడు కూడా బీజేపీతో తొత్తుగానే ఉన్నాడు బీజేపీతో కాగాడు కానీ ఏ రోజైనా రాష్ట్రానికి నిధుల కోసం పోరాడా గతంలో లాస్ట్ బడ్జెట్ సమయంలో అనుకుంటా వైసీపీ రెండు వేల ఇరవై మూడు సమయంలో అనుకుంటా పెట్టినటువంటి బడ్జెట్లో మాకు బడ్జెట్ చూసిన తర్వాత తీవ్ర నిరాశ కలిగింది ఏపీకి ఏమీ కేటాయించకపోవడం పట్ల తీవ్ర నిరాశతో ఉన్నాం అని చెప్పి విజయసాయి రెడ్డి మాట్లాడాడు మరి ఈరోజు దేశమే రాష్ట్రంలో రాష్ట్రానికి పెట్టినటువంటి వచ్చినటువంటి నిధుల గురించి దేశమే మాట్లాడుకునే పరిస్థితి పైగా దీన్ని ఎలా తప్పుదోవ పట్టించాలని చూశారు ఇది అప్పు అని చెప్పి తప్పుదోవ పట్టించాలని చూశారు కానీ ఆంధ్రప్రదేశ్ రియగ్నైజేషన్ యాక్ట్ ప్రకారం మేము దీన్ని గ్రాంట్ రూపంలో ఇస్తున్నాం దీనికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి బాధ్యత అని నిర్మలా సీతారామన్ ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళకి అర్థం కావట్లేదని తిరిగి తెలుగులో కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దీనికి పూర్తిగా కేంద్రానిదే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అది చంద్రబాబు గారు ఈ రోజుకి ఈ రోజు ఏమీ రాష్ట్రానికి ఈ నిధులు రాలేదు చంద్రబాబు గారు నెల రోజుల నుంచి కూడా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు బేషరత్తుగా బీజేపీకి మద్దతు ఇచ్చిన తర్వాత ఆయన అడిగింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే నెల రోజుల క్రితం కూడా చంద్రబాబు గారు చెప్పారు మేము ఏమీ ఆశించబోవటం లేదు రాష్ట్ర ప్రయోజనాల తప్ప చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఏం ప్రయోజనాలు అవి ఈ ప్రయోజనాలే ఆర్థిక ప్రయోజనాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్రానికి ముఖ్యంగా అమరావతి పోలవరం లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన చెబుతూ వచ్చారు దాని ప్రతిఫలమే ఈరోజు మనకు కనపడుతుంది ఇక్కడ చూడండి హ్యాపీ ఏపీ ఐదేళ్ల తరువాత తొలిసారి వరాల జల్లు అమరావతికి ప్రత్యేక సాయం ఏడాదికి ఏడాది పదిహేను వేల కోట్లు రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు నిర్మాణ అది కూడా చెప్పింది అవసరాలకు అనుగుణంగా మరిన్ని నిధులు కూడా ఇస్తాం రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దాన్ని ఆ అండగా ఉండాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మేము ఆదుకుంటాం అని చాలా స్పష్టంగా విడమర్చి చెప్పడం జరిగింది సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సొమ్ములు వెనుకబడిన సీమ ఉత్తరాంధ్రాలతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధికి కూడా మేము గ్రాంట్ ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేంద్ర బడ్జెట్లో ఆపణాస్త్రం పారిశ్రామిక ఉద్యోగితో పాటు కొప్పర్తి ఓర్వకలు నోట్స్ అభివృద్ధి విశాఖ ఉక్కుకు ఆరు వందల ఇరవై కోట్లు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేయటమే కాకుండా ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారు గతంలోనే మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి కూడా చెప్పడం జరిగింది కేంద్రం నుంచి నిధులు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాం విశాఖ ఉక్కు ఎక్కడికి బోధ మీరు కంగారు పడొద్దని ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది ఎస్ అదే జరిగింది తూర్పు తీరాన్ని కలుపుతూ పూర్వోదయ రాష్ట్రంలో పలు కేంద్ర సంస్థలకు నిధులు కేంద్ర పన్నుల్లో వాటా యాభై వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు కేంద్ర బడ్జెట్లో నిర్మలమ్మ ప్రకటన సో కష్టకాలంలో కేంద్రం నుంచి నిధులు వచ్చాయని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది రాజధానికి రాజసం అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం వెనుబ వెనుకబడిన ఎనిమిది ఉమ్మడి జిల్లాలకు యాభై కోట్లు చొప్పున నిధులు ఓరవకల్లు కొప్పర్తి పారిశ్రామిక నోడుకు మౌలిక వసతుల కల్పన పూర్వోదయ ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్కు స్థానం కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా పెట్టి నిధుల కేర కేటాయింపు ఇదొక చరిత్ర ఖచ్చితంగా ఎందుకనంటే ఈ కేంద్ర బడ్జెట్ అనేది దేశం మొత్తానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించి బేసిక్గా పెడుతూ ఉంటారు బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక స్పెషల్ పేరానే ఆ బడ్జెట్ పేపర్లో పెట్టారు అంటే నటీ చంద్రబాబు నాయుడు సో చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటనేది ఈరోజు దేశం మొత్తం చూసింది చంద్రబాబు గారి చాణక్యం గురించి చాలామందికి తెలియదు పాపం జగన్మోహన్ రెడ్డి లాంటి పిల్ల రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు ఎందుకంటే తండ్రి చనిపోతే అకస్మాత్గా తెర మీదకి వచ్చాడు కానీ అంతకుముందు ఎవరికీ తెలియదు కాబట్టి చంద్రబాబు గారి గురించి తెలియదు ఆయన అప్రచాణిక్యత గురించి కానీ ఆయన తలుచుకుంటే ఏం చేయగలడనేది కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు సరే మొన్న ఎన్నికల్లో తలుచుకుంటే ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి తెలిసి వచ్చిందనుకోండి సో కేంద్రంలో కూడా ఆయన ఏ స్థాయిలో చక్రం తిప్పగలడు అనేది ఈరోజు దీన్ని బట్టి అయితే తెలవడం జరిగింది ఇదే కాదు ఇదే కాదు రైల్వేకు కూడా తొమ్మిది వేల కోట్లకు పైగా నిధులు కేటాయించడంతో పాటు అమరావతిలో రైల్వే లైన్లు అభివృద్ధి చేయడానికి రెండు వేల కోట్లు కేటాయించారు దానికి సంబంధించి కూడా వార్త వచ్చింది ఒకసారి చూద్దాం ఇదిగో అమరావతికి చుక్ చుక్ రాజధాని అనుసంధానిస్తూ రెండు వేల నలభై ఏడు కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం ఓకే ఏపీకి మొత్తంగా తొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్ల రైల్వే బడ్జెట్ భారీ ఎత్తున పట్టాలెక్కిన రాష్ట్ర ప్రాజెక్టులు అమరావతి లైన్ పరిధి యాభై ఆరు కిలోమీటర్లు విజయవాడ ఎర్రపాలెం నుంచి అమరావతి స్టేషన్ నంబూరు వరకు నిర్మాణం నీతి ఆయోగ్ కూడా సమ్మతి డిపిఆర్ దశలో ప్రాజెక్టు అంటే డిపిఆర్ అంటే దాదాపుగా ప్రాజెక్టు మొత్తం కూడా డిజైన్ మొత్తం కూడా డిజై సిద్ధం అవటం డిపిఆర్ సిద్ధమైందంటే ఆటోమేటిక్గా నిధులు విడుదల చేయటమే ఆలస్యం ఆటోమేటిక్గా పనులు ప్రారంభమైపోతాయి సో అనుమతులు లభించగానే పనులు మొదలు గత ప్రభుత్వం వల్లే విశాఖ రైల్వే జోన్ ఆలస్యం త్వరగా భూములు గుర్తించాలని బాబును కోరాం అమరావతి లైన్ మ్యాప్ చూపిన మంత్రి వైష్ణవ్ సో అమరావతి లైన్ మ్యాప్ను కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉంటుంది మనకు తెలుసు రైల్వే శాఖ మంత్రి చూపించడంతో పాటు ఇందాక కూడా చెప్పాం బడ్జెట్లో ఏపీకి స్పెషల్ పేరా పెట్టారు సో ఇక్కడ ప్రత్యేకంగా అమరావతి లైన్ గురించి ఆయన వివరించడంతో పాటు దేన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామనే దాన్ని చాలా స్పష్టంగా రైల్వే శాఖ మంత్రి చెప్పారు ఇది చంద్రబాబు గారు చాణుక్యత రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఢిల్లీ వెళ్ళి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవాలని చూస్తున్నాడు సాధారణంగా ఏ రాష్ట్రానికైనా సరే కేంద్రం ఇచ్చే పెట్టు వీటిని పక్కన పెడితే ఎవరైనా కంపెనీలు పెట్టాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ఢిల్లీలో ఏం చెప్తున్నాడు ఢిల్లీ ఆంధ్రాలో నరమేదం జరుగుతుందని చెప్తున్నాడు కానీ ఏం జరుగుతుంది ఆంధ్రాలో అభివృద్ధి జరుగుతుంది ఎప్పుడైతే నరమేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో నేషనల్ మీడియాతో మాట్లాడుతున్నాడో బేసిక్ ఏంటంటే కంపెనీలు కొంత భయపడే అవకాశం ఉంటుంది ఆ ఇలాంటి రాష్ట్రంలో మనకు ఎందుకు లే పెట్టుబడులు పెట్టడం అవసరమా అనే ఆలోచన కాళ్ళు వచ్చినా రావచ్చు కానీ చంద్రబాబు గారు ఏం చేశారు ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి అధ్యేయంగా పనిచేశారు పదిహేను వేల కోట్లు అమరావతికి తీసుకొచ్చారు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు తీసుకొచ్చారు అలాగే వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు పోలవరానికి పూర్తి బాధ్యత వాళ్ళదేనని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు రైల్వేకులో కూడా పెద్దపేట వేస్తూ భారీగా నిధులు కేటాయించారు కదా మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో దాడులు జరిగాయి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు కొట్టుకుని చనిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టి ఢిల్లీలో ధర్నా చేయటం సో ఏది ఏమైనా చంద్రబాబు గారు నెల రోజుల నుంచి కేంద్రంతో చేసినటువంటి సంప్రదింపులు ఫలించాయి జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఢిల్లీ వెళ్ళేవాడు ఏ రోజైనా ఎందుకు వెళ్ళాడో ఎవరికైనా తెలుసా తెలియదు కదా కానీ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి సరిగ్గా గెలిచిన నెలన్నరలోనే రాష్ట్రానికి భారీగా నిధులు తీసుకువచ్చారు ఇది ఆరంభం మాత్రమే రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ దిశ దశ మొత్తం మారిపోబోతున్నాయి వేగవంతమైన అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం పూర్తి చేయడంతో పాటు భారీ పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతున్నాయి ఇప్పటికే కేంద్ర పెట్రోలియంకి సంబంధించినటువంటిది ఒకటి అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే కంపెనీ ఒకటి ఆల్రెడీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి అలాగే రాష్ట్రానికి హెలికాప్టర్ల తయారు విభాగాలు తయారు చేసే ఒక పరిశ్రమ కూడా రా రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపుతుంది సో ఒక పక్క ఇటు ప్రైవేటు పరిశ్రమలు రావడంతో పాటు కేంద్ర పరిశ్రమలతో పాటు కేంద్ర నిధులు కూడా రాష్ట్రానికి వచ్చాయి ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సూచన చంద్రబాబు గారిని గెలిపించటం వల్ల ప్రజలు ఎంత మేలు చేశారు జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టడం వల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరిగింది అనేది ఈరోజు ఆంధ్ర ప్రజలు మొత్తానికి తెలిసి వచ్చే పరిస్థితి